బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని పార్టీ నాయకులకు కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్లో మీడియాతో చిట్చాట్ చేస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్ కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని, కేంద్రంలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. నల్లిని చిదంబరం అభిషేక్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేశారు. ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కవిత కోరారు.